నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని పాలకొండ ఆర్డీఓ టీవీఎస్ జే కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకుల విక్రయానికి అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. ఇది గ్రహించి ఒకసారి గుంపులు చేరి కరోనా వ్యాప్తికి సహకరించవద్దని ఆయన కోరారు. స్థానిక డిగ్రీ కళాశాలలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మనిషికి మనిషికి మధ్య దూరం పాటించాలని కోరారు. మెడికల్ షాపులు 24 గంటలు ఉంటాయని, అవసరమైతే తప్ప మిగతా సమయంలో బయటకి రావద్దని, ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఏదో ఒకటి జరుగుతుంది, చూద్దాము ఎలా ఉంటుందో అని జనం అంతా కూడా రావడం జరుగుతుంది. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే సరుకులు కొనుక్కునేందుకో, కూరగాయలు కొనుక్కునేందుకో, పాలు కొనుక్కునేందుకో, మందులు కొనుక్కునేందుకు మాత్రమే రండి. ఆ వచ్చేటప్పుడు కూడా కుటుంబం నుంచి ఒకళ్ళే రండి. నేను నిన్న ఇవాళ కొంతమందిని గమనించాను మార్కెట్లో, పిల్లల్ని, చంటి పిల్లల్ని కూడా బళ్ళ మీద ఎక్కించుకుని కూరగాయలు కొనుక్కునేందుకు వస్తున్నారు. అది చాలా తప్పది. అనవసరంగా వాళ్ళని ఆ వాతావరణానికి ఎక్స్పోజ్ చేయడం అనేది మంచిది కాదు. సో అది ప్రజలందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను.